నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణంలో త్రీ అంటే మూడు, అమలాకి ఉంటుంది, హరితాకి ఉంటుంది, విభితాకి ఉంటుంది. ఇవి ఈ త్రిఫల చూర్ణం అనేది ఆయుర్వేద మందుల షాపులో దొరుకుతుంది, చాలామందికి పరిచయం ఉన్నదే. ఈ త్రిఫల చూర్ణాన్ని వినియోగిస్తే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. 1, శరీరంలో ఉండే కీలక అవయవాలన్నిటికీ కూడా రక్త ప్రసరణ పెరిగి అవయవాలకు సంబంధించిన జబ్బులు రాకుండా కాపాడుతుంది. మెదడు, ఊపిరితిత్తులు, గుండె, కాలేయము, మూత్రపిండాలు ఇన్ని అవయవాలకు రక్త ప్రసరణ బాగా జరిగేలా కాపాడుతుంది. 2, చాలామంది త్రిఫల చూర్ణాన్ని మలబద్ధకము నివారించటానికి, మలబద్ధక పరిష్కారానికి, సుఖ విరోచనానికి వినియోగిస్తుంటారు. అయితే మలబద్ధకం ఉన్న ప్రతి ఒక్కరూ దీర్ఘకాలికంగా మలబద్ధకం, 1 నెల రోజుల కంటే ఎక్కువ మలబద్ధకం ఉంటే మీకు మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని కారణం వల్ల మలబద్ధకం ఉండొచ్చు. దానికి రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేయించి TSH పెరిగినా, T3, T4 తగ్గినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయట్లేదు గమనించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభిస్తే మలబద్ధకం దూరమవుతుంది. 3, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరిచి కాలేయం నుంచే కాకుండా జీర్ణకోశములో రసాలు, జఠర రసము, పైత్య రసము, క్లోమ రసము లాంటి ఈ జీర్ణ ప్రక్రియని ప్రభావితం చేసే రసాల ఉత్పత్తి పెరిగి అజీర్ణము లేకుండా చేస్తుంది. 4, రక్తములో ఉండే మలినాలన్నీ కూడా శుభ్రపరిచి ఆ విష పదార్థాలన్నీ కూడా మూత్రపిండం ద్వారా బయటికి పంపించేస్తుంది. 5, మెదడు యొక్క పనితీరును మెరుగుపరిచి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరిగేలా చూసి నరాల బలహీనతను నివారిస్తుంది. 6, వృద్ధాప్యము త్వరితగతిన రాకుండా ముఖం మీద ముడతలు, చర్మం మీద ముడతలు ఈ వృద్ధాప్యాన్ని త్వరితగతి రాకుండా కాపాడుతుంది. 7, ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటువ్యాధులు రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ యొక్క ప్రవేశాన్ని కూడా అరికడుతుంది. 8, ఆకలి తక్కువ ఉన్నవాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్నవాళ్ళు, అజీర్ణం ఉన్నవాళ్ళు ఈ త్రిఫల చూర్ణం వల్ల జీర్ణకోశం యొక్క పనితీరు మెరుగుపడుతుంది. 9, కామెర్లు వచ్చి మరి మద్యము సేవించి కాలేయంలో కొవ్వు చేరిన వాళ్ళు ఈ కాలేయంలో కొవ్వు చేరటాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. కాలేయం యొక్క పనితీరును మెరుగుపరిచే గుణాలు త్రిఫల చూర్ణంలో ఉన్నాయి. 10, రక్తపోటు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు మీరు వాడుతున్న అల్లోపతి మందులకు అదనంగా త్రిఫల చూర్ణం కూడా తీసుకుంటే బీపీని కూడా నియంత్రించే గుణం ఉంది. మందులు మానకూడదు, అల్లోపతి మందులు బీపీకి వాడుతూ త్రిఫల చూర్ణం. త్రిఫల చూర్ణాన్ని రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో అవసరాన్ని బట్టి 1 స్పూను 2 స్పూన్లు నీళ్ళలో కలుపుకుని తాగితే మీ యొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొంతమంది ఏ సమస్య లేకున్నా ఆరోగ్యవంతులు కూడా త్రిఫల చూర్ణాన్ని వాళ్ళ శరీర అవయవాల యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగిస్తుంటారు. శ్రేష్టమైనది, ఎటువంటి అనర్థాలకు దారితీయనిది, మనకు వృక్ష సంపద నుంచి ఉత్పత్తి అయ్యేది త్రిఫల చూర్ణ ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. ఇది ఉపయోగించండి.